వెల్కమ్ టీవీ నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి వచ్చేసింది రోజు రోజుకు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీలు మారుతున్న వారితో తెలంగాణ రాజకీయాల్లో సందడి నెలకొంది ఈ నేపథ్యంలో అధికార విపక్ష పార్టీలు అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ సందర్భంగా ఒక సర్వే వివరాలు తెరపైకి తెచ్చారు రేవంత్ రెడ్డి అవును తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఈ మధ్యనే తాము ఒక సర్వేను నిర్వహించామని అందులో డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చాయని చెబుతూ ఆ విషయాలు వెల్లడించారు రేవంత్ ఇప్పుడు ఆ వివరాలు వైరల్గా మారబోతున్నాయి ఈ విషయాలపై స్పందించిన రేవంత్ గతంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని ఇదే సమయంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు ఇక సీట్ల విషయానికి వస్తే మజ్లిస్ కు ఏడు సీట్లు బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని చెప్పిన రేవంత్ అధికార బీఆర్ఎస్ కు నలభై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు స్థానాలు వస్తాయని తెలిపారు ఇదే సమయంలో మరో పదిహేను సీట్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య బలమైన పోటీ ఉందని అన్నారు ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే అధికార బీఆర్ఎస్ కు ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ కు ముప్పై ఐదు శాతం బీజేపీకి పద్నాలుగు శాతం మస్లిస్ కు మూడు శాతం ఓట్లు పడతాయని తెలిపారు ఈ తాజా వివరాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి బీజేపీకి గ్రాఫ్ తగ్గిందని రేవంత్ చెబుతున్న విశాల సంగతి కాసేపు పక్కన పెడితే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ సమంగా ఉందని చెప్పడం గమనార్హం ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్పై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను పది వైఫల్యాలుగా రేవంత్ అభివర్ణించారు కేసీఆర్ మోసాలపై అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఉద్యమకారులంటే కేసీఆర్ కు అసూయ అని రేవంత్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఉద్యమం జరిగే రోజుల్లో ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు